దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన మహాకృపను బట్టి కీర్తిస్తులు శామ్యుయేలు దేవవరం గారికి దేవుడిచ్చిన వరాలని దేవుని సేవలో నమ్మకంగా వాడి ఎంతోమంది ప్రజల్ని తన మార్గంలోకి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికే స్తుతులు చెల్లించుతున్నాను. అలాగే December 3వ వారంన తాను చేసిన ప్రసంగం ఎంతోమందికి రక్షణ మార్గంలో నడవడానికినో, విశ్వాసులు స్థిరంగా నిలబడటానికినో, ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యానికి వారసులుగా సిద్ధపడటానికి ఉపయోగపడాలని ఆశిస్తూ దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, గత 2 మాసాల నుంచి ఇదే భాగం మీద మనం ధ్యానం చేస్తూ వచ్చాం. సమరయ స్త్రీ యొక్క స్టోరీని, యేసు ప్రభు సమరయ స్త్రీని కలుసుకున్న దృశ్యాన్ని, సంభాషణని, ఆ ప్రక్రియని మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా అదే భాగంలో నుంచి కొన్ని తలంపులు మీతో నేను పంచుకోవాలని ఆశపడ్డాను. గొప్ప దైవజ్ఞుడైన ఫిలిప్స్ బ్రూక్స్ గారు బాగా జబ్బుపడి ఆసుపత్రిలో చేర్చబడ్డాడట. అతని పరిస్థితి విషమించిందని అనేకులు ఆయన చూడడానికి వచ్చారు. అయితే వారెవరికి లోన్కి వెళ్ళడానికి అనుమతి లభించలేదు. కానీ నాస్తికుడైన ఒక బాబ్ ఇంగర్సాల్ అనేటువంటి ఒక వ్యక్తి బ్రూక్స్ గారిని చూడాలని ఆశపడ్డాడు. మరి ఈ సంగతి హాస్పిటల్ వాళ్ళ దగ్గర పర్మిషన్ అడిగినప్పుడు ఆయనని అనుమతి ఇచ్చాడు బ్రూక్స్ గారు. వారి సంభాషణ ఎలాగుందంటే, ఈ ఇంగర్ సాల్ అనే వ్యక్తి బ్రూక్స్ గారిని అడిగాడు, అయ్యా చాలా సంతోషం నాకు మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు, కానీ నేను విన్నాను ఎవరిని కూడా, మీ ఫ్రెండ్స్ని కానీ మీ రిలేషన్స్ కానీ ఎవరిని కూడా మరి మీతో మాట్లాడడానికి మీరు అవకాశం ఇవ్వలేదు, నాకెందుకు అవకాశం ఇచ్చారు అని అడిగితే ఆయన అన్నారట, అయ్యా నీకు ధర్మ సందేహమే కలిగింది, కానీ నా ప్రియులందరినీ నేను పరలోకంలో కలుసుకుంటానని నేను నమ్మక నాకుంది, కానీ నిన్ను చూడడానికి ఇదే ఆఖరి అవకాశం కావచ్చు, అందుకే నిన్ను పిలిపించాను అంటూ క్రైస్తవ నిరీక్షణ గురించి డాక్టర్ బ్రూక్స్ గారు ఆయనకు వివరించారట. అంతిమ అవకాశం. గత రాత్రంతా క్యారల్స్ తిరిగాం పొద్దున్న 5 గంటల వరకు. దైవజనులు నిరంజన్ బాబాయ్ గారు అన్నారు, శామ్ అలసిపోయి ఉండొచ్చు, టైర్డ్ అయి ఉండొచ్చు, నేను ఈరోజు పర్లేదు రెస్ట్ చేయన్నారు, కానీ నాకెందుకో ఈ వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు ఈ తరుణాన్ని అని మీ ముందు నేను నిలబడుతున్నాను. నా బలహీనతలో కూడా దేవుడు బలాన్ని ప్రసాదిస్తాడని నిరీక్షిస్తున్నాను. కృష్ణందు ప్రియమైన దేవుని సంగమా, షాపింగ్ అయిపోయిందని మీరు అనుకుంటున్నాను. చాలా బిజీగా ఉండొచ్చు, అనేకమైన విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, క్యారల్స్ అండ్ కేక్స్ అండ్ ఏమేమో మనం సిద్ధపడుతున్న ఈ దినాల్లో, మరి క్రిస్మస్ని నిజంగా ఆరాధించడానికి మనం సిద్ధపడుతున్నప్పుడు ఈ భాగంలో నుంచి ఒక 4 తలంపులు నేను మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. మొట్టమొదటిదిగా మనం గమనించి చూస్తే, బైబిల్ ఉన్న వారు దయచేసి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం దయచేసి తీసి పెడతారని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి 4 మాటలని నేను మీ ముందు పెట్టాలని ఆశపడ్డాను. మొట్టమొదటిది 10వ వచనంలో మనం చూసాం, మనం ఇందాక చదివాం, ఇది దేవుని యొక్క వరం, గాడ్స్ గిఫ్ట్. ఇంగ్లీష్ బైబిల్లో ఫ్రీ గాడ్స్ గిఫ్ట్ అనే పదం అక్కడ ఉందండి. 2వ తలంపు ఏంటంటే, సమరయ స్త్రీ తన జీవితంలో ఏదైతే కనుగొందో ఆమె, అండ్ షీ వాజ్ వెరీ షేరింగ్ ద డిస్కవరీ, తను ఏదైతే కనుగొందో దాన్ని ఇతరులకి పంచిపెట్టినట్టుగా మనం చూస్తాం. నిజంగా ఒక స్త్రీ, సమరయ స్త్రీ కుండ తీసుకొని నీళ్ళ కోసం వచ్చింది. దేవునితో సంభాషించిన తర్వాత కుండ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. 3వది, శిష్యులు వచ్చారు, యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న
ఆ సంగతి చూసినప్పుడు వాళ్ళు ఎవరు ఆయన్ని ఏం అడగల. కానీ నాకు భోజనానికి ఉంది అని ఒక మాట ఆయన చెప్పినప్పుడు అక్కడ మూడవ తలంపు నేను మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫుడ్ అనగా తృప్తినిచ్చేటువంటి ఆహారం ఏమిటి అని. నాలుగవది కోతకాలం గురించి, అవకాశాన్ని గురించి, తరుణాన్ని గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. నాలుగు విషయాలండి, మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను. మనం చదివిన వాక్య భాగంలో నుంచి మొట్టమొదటిది ఇట్స్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. రెండవది ద మోస్ట్ షేరింగ్ డిస్కవరీ. నాలుగవది ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫుడ్. నాలుగవది హార్వెస్ట్ అనగా మనకు వచ్చినటువంటి కోత అనే సంగతిని ప్రత్యేకంగా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడ్డాను. మొన్నటి దినాన దైవజనులు మన పెద్దలతో కలిసి మరి మన చర్చ్ యొక్క ఎంప్లాయీస్ ఎల్డర్స్ క్రిస్మస్ రోజు గిఫ్ట్ గురించి మాట్లాడారు. దేవుడు మనకిచ్చిన ఒక వరం. నేను చాలాసార్లు ఈ భాగాన్ని చదివాను, కానీ దేవుని వరము అనే పదాన్ని మనం ఎప్పుడు చాలా జాగ్రత్తగా చూసామో లేదో నాకు తెలియదు. నేనే చూడలేదు, మీరు చూసారని నేను అనుకుంటున్నాను. ఈ మాట ఎవరు చెప్పారు అంటే జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ సేస్, ఆయనే ఈ మాట అంటున్నాడు. ఏమనంటే దేవుని వరమును నాకు దాహమునకిమ్మని అడుగుచున్న వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే. కృష్ణందు ప్రియమైన బిడ్డలారా, వాట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అనేక విషయాలు మనకు జ్ఞాపకం చేస్తారు. అదో దైవజనులు అన్నారు, రక్షణ అనేది దేవుడిచ్చేటువంటి ఒక వరం అన్నారు. రెండవది వారసత్వం అనేది దేవుని వారసులుగా ఉండడానికి దేవుడు మనకి ఒక గిఫ్ట్గా ఇచ్చాడని చెప్పారు. మూడవది నిత్య జీవాన్ని దేవుడు మనకిచ్చాడు అనే సంగతి జ్ఞాపకం చేశారు. కృష్ణందు ప్రియమైన బిడ్డలారా, నేను ఈ దినాల్లో రెండు మూడు సార్లు బయట ప్రత్యేకంగా అన్యుల మధ్య పరిచర్య కొరకు పిలువబడ్డాను. ఈ వారం రోజుల్లో అన్యుల మధ్య యేసు క్రీస్తు ప్రభు క్రిస్మస్ గురించి చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది. నేను అక్కడ చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ మన అవసరం ఏంటి అంటే, ఒకవేళ ధనం మన అవసరమైతే దేవుడు ధనవంతుని పంపేవాడట. లేకుంటే మనకు ఆరోగ్యం అవసరమైతే దేవుడు ఒక డాక్టర్ని పంపేవాడట. మనకి విజ్ఞానం అవసరమైతే దేవుడు ఒక సైంటిస్ట్ని మన కోసం పంపేవాడట. మనకి ఒక బిల్డింగ్ అవసరమైతే దేవుడు ఒక ఆర్కిటెక్ట్నో ఇంజనీర్నో పంపేవాడట. మనకి ఆహారం అవసరమైతే దేవుడు ఒక అగ్రికల్చరిస్ట్ని పంపేవాడట. మనకి భద్రత అవసరమైతే దేవుడు ఒక పోలీస్ ఆఫీసర్ని పంపేవాడట. కానీ మనకు అవసరత ఏంటంటే పాప క్షమాపణ. అందుకే తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని ఆయన ఈ లోకంలోనికి ఒక గిఫ్ట్ లాగా మనకు పంపినట్టుగా మనం చూస్తాం. ఈ గిఫ్ట్లో నేను ప్రత్యేకంగా మీ ముందు జ్ఞాపకం చేస్తున్న ఈ గిఫ్ట్ మీరు పొందారా అని అడుగుతున్నాను. మొట్టమొదటిది కృష్ణందు ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యంలో దేవుడు తనని ఇద్దరిని తన స్నేహితులుగా పోల్చుకున్నాడు. ఫ్రెండ్షిప్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్నేహం అనేది మరి అన్నిట్లో చాలా తీయనైంది అని చెప్పడంగా నేను వింటున్నాను, అనుభవిస్తున్నాను. కృష్ణందు ప్రియమైన బిడ్డలారా, నిజంగా గిఫ్ట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వి బిలీవ్ దట్ గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈజ్ యాజ్ దట్ హీ హాస్ మేడ్ హిమ్సెల్ఫ్ నోన్ టు అస్ యాజ్ అ ఫ్రెండ్. నిజంగా అబ్రహాము కానీ మరి మనం గమనించి చూస్తే మోషేని కానీ దేవుడు పిలుచుకున్నది ఏంటంటే నా స్నేహితులు అని పిలిచేటువంటి కృప వాళ్ళకి కలిగింది. అంతమాత్రమే కాదు, శిష్యులతో ప్రభు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని నా శిష్యులను కాదు కానీ నేను మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాను చెప్పండి, నా స్నేహితులు అని పిలుస్తున్నాను. నేనంటాను స్నేహం అనే దానికి అర్థం నిర్వచించింది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువే. ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నా. ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ ఆ పాట చిరకాల స్నేహితుడా. ఆ పాటని మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో, ఆ పాటలో ఉన్న అర్థాలను మనం గమనిస్తే యేసు క్రీస్తు ప్రభుతో స్నేహం చేసేటువంటి వాళ్ళకి వచ్చే ఆదరణ, వారికి వచ్చే నిరీక్షణ, వారికి వచ్చే తోడు ఆ పాటలో మనం చూస్తాం. కృష్ణందు ప్రియమైన బిడ్డలారా, నిజంగా
జీసస్ క్రైస్ట్ మీ ఫ్రెండా కాదా అన్న సంగతి నేను ఆలోచన చేస్తాను. నేను ఇక్కడికి రాకముందు 18 సంవత్సరాలు దేశపేటలో కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ కట్టి అక్కడ కాపరిగా పనిచేశాను. నేను అసలు సాధారణంగా పెళ్ళిళ్ళు చేసేవాడిని కాదు, కానీ ఒక్కసారి పెళ్లి చేశాను. చేసినాక నాకు తెలిసిన వార్త ఏంటంటే, 3వ రోజు ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పోనందట. ఇక పెద్దలందరూ నాకు పిలిచే, అయ్యగారు మీరు పెళ్లి చేశారు, ఈ అమ్మాయి బోనంటా ఉంది, అంటే మీరన్నా వస్తే వెళ్తుందేమో అండి అయ్యగారు అంటే నేను వెళ్ళానండి. కూర్చున్నాను, చాలాసేపు మాట్లాడాను కానీ నోరు ఇప్పలేదు అమ్మాయి. అసలే చాలా బక్కగా ఉండేది, 3 రోజులు తిండి మానేసిందట, పెళ్లి కొడుకుతో పోనంది కూసుంది, ఏం చేయాలో నాకు తోయట్లా. చాలాసేపు ప్రయత్నం చేసిన తర్వాత నాకు చిన్న ఐడియా వచ్చింది. దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు, ఈమెకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అంటే, ఆ ఉన్నారండి, ఒక ఆమె ఉంది, వస్తారు ఇద్దరు కూర్చొని చెవులు కొరుక్కుంటా ఉంటారు ఎంతసేపు అన్నాడు. సరే ఆ అమ్మాయిని పిలిపించండి అన్నాను. అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయితో పాటు ఒక గంట సేపు ఉంది. ఆ రహస్యం ఏదో అమ్మాయికి చెప్పేసింది, నాకు చెప్పలా, తల్లిదండ్రులకు చెప్పాలా, ఎవరికి చెప్పాలా. చిన్న రహస్యం వెళ్ళిపోయింది అనుకోండి, మంచిగా ఉంది, పిల్లల్ని కానీ బాగానే ఉంది, కానీ ఆ చిన్న సమస్యకి ఆ ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి ఆ మాధుర్యం, యేసుక్రీస్తు ప్రభు స్నేహంలో నువ్వు పొందావా? ఆయన దేవుని వరం, హీజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. 2వది, మనం గమనించి చూస్తే ఆ ఫ్రెండ్షిప్లో యేసు ప్రభు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్న ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభుని ఒక గిఫ్ట్ లాగా దేవుడు మనకిచ్చాడు. ఈజ్ ఎ గిఫ్ట్ టు అస్. సదైన గిఫ్ట్స్ ఎప్పుడు ఇస్తామండి? పెళ్ళిళ్ళలో, బర్త్డేసో, భార్యాభర్తలు వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకున్నప్పుడు, మా ఆయన నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారండి, మా ఆవిడ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారండి, లైఫ్లో ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. కానీ అడగకుండా పొందిన గిఫ్ట్ ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువే. మనం యేసు ప్రభువుని దేవుడు మనకి అనుగ్రహించాడు అన్న సంగతిని ప్రత్యేకంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. 3వది, హోలీ స్పిరిట్ని, పరిశుద్ధాత్మని దేవుడు మనకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. 4వది, ప్రార్థన అనేది దేవుడు మనకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. నిజంగా ఈ గిఫ్ట్ని మనం ఎంత జాగ్రత్తగా వాడతామో మనం దేవునికి అంత సమీపంగా వెళ్తాం. పరిశుద్ధాత్ముడు మనల్ని నివాసం చేసి దేవునితో అతి సన్నిహితంగా సహవాసం చేయడానికి పరిశుద్ధాత్ముడిని దేవుడు మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అన్నిటికంటే చివరి కంటే ముఖ్యంగా ఉన్న ఒక గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసండి? ఆయన ప్రజలతో మనకున్న సహవాసం. చాలామంది అంటారు, అయ్యగారండి టీవీలో ఇంతగణం న్యూస్ వస్తూ ఉంది, మా వార్తలు వస్తూ ఉన్నాయి, ఇంతగణం వాక్యం వస్తూ ఉంది, సహవాసానికి రావాల్సిన అవసరత ఏముంది అని అనుకుంటున్న దినాల్లో నేనంటాను, సహవాసం దేవుడిచ్చినటువంటి గిఫ్ట్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను పుల్పీట్ నుంచి ఈ మాట గట్టిగా చెప్తున్నాను తెలుసా, సొంత రక్తం కంటే యేసు ప్రభు రక్తంలో ఉన్న బంధుత్వం చాలా, చెప్పండి, విలువైంది, శ్రేష్టమైంది. నేనంటాను, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట వింటాను, ఈ మాట మరి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, నాయనా మేము ఒక్క తల్లి గర్భంలో జన్మించకపోయినా ఒకే రక్తంలో కడగబడ్డాం గనుక మాకు సన్నిహిత బాంధవ్యాన్ని ఇచ్చావు నాయనా. కృష్ణందు ప్రియమైన సంగమా, సహవాసం, పీపుల్ ఆర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, రక్షించబడ్డ పీపుల్ ఆర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మన సమస్యలు పంచుకోవడానికి, మన ఇరుకులు ఇబ్బందులు పంచుకోవడానికి, మన జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా ఎవరికి చెప్పుకోకపోయినా యేసు ప్రభు రక్తంలో కడగబడ్డ ప్రజలతో పంచుకోవడానికి దేవుడు ఒక గిఫ్ట్గా ప్రజల్ని మనకిచ్చాడన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఈజ్ ఏ రియల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నిజంగా ఎప్పుడైనా ఆలోచన చేశారా, మా దేవుడిచ్చే స్నేహం, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ, దేవుడిచ్చిన యేసుక్రీస్తు ప్రభు, దేవుడిచ్చినటువంటి ప్రార్థన, దేవుడు మనకు నేర్పిన ప్రార్థన, ఇది గిఫ్ట్ మీకు తెలుసా? దేవుడు మనకిచ్చిన ప్రజలు, సహవాసం, అదొక గ్రేటెస్ట్ గిఫ్ట్ అన్న సంగతి మనం చూస్తాం. అది ఎవరైనా కావచ్చు, సొంత రక్తంలో స్వార్థం ఉంది కానీ ప్రభు బిడల మధ్య స్వార్థం అనేది ఉండదు అన్న సంగతిని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని వరమును, నిజంగా దేవుడిచ్చే గిఫ్ట్స్ ఎలాగుంటాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మేబీ నేను మీకు చెప్పానేమో, ఎక్కడేం చెప్పాను నాకు గుర్తుండదు. ఒకసారి ఒక యవనస్తుడు తన తల్లిదండ్రులు చాలా బీద స్థితిలో ఉన్న వారిని అడిగాడట. ఏమనంటే, నా ఫ్రెండ్ ఒకడు మంచి కారు కొనుక్కున్నాడు, పొలం దగ్గర న్యూ మోడల్ వచ్చింది, నాకు ఆ మోడల్ కావాలి అని అడిగాడట. నా బర్త్డే వస్తుంది డాడీ, నాకు ఆ మోడల్ కొనివ్వండి అంటే, పాపం మా బీద తల్లిదండ్రులు ఏ స్థితి లేదు, ఏం చేశారంటే తమ ఇల్లు ఎవరికో తాకట్టు పెట్టేసి ఆ డబ్బు తీసుకొచ్చారు. తీసుకొచ్చి అది బర్త్డే రోజు
ఒక గిఫ్ట్ ఇచ్చారు. అది మంచిగా ర్యాప్ చేసి మంచి కలర్ పేపర్లో ర్యాప్ చేసి ఇచ్చారు. ఆ చేతిలో పెట్టగానే దాన్ని ర్యాపర్ ఇప్పాడనమాట. ఇలా కొంచెం సగం చింపగానే బైబిల్ కనపడింది. చాలా కోపం వచ్చింది. దాన్ని వాళ్ళ ముఖం మీద ఇసిరేశారు. ఇసిరేసి వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి ఎప్పుడు రాలా, వేరే దేశానికి వెళ్ళిపోయాడు. పాపం ఈ తల్లిదండ్రులు, వృద్ధ తల్లిదండ్రులు తమకున్న ఆస్తి అంతా అమ్మేసుకున్నారు కనుక ఏమీ లేని స్థితిలో గుండాగి ఇద్దరు చనిపోవడం జరిగింది. వీరు చనిపోయారు అన్న సంగతి తెలిసిన తర్వాత అమెరికా నుంచి మళ్ళీ తిరిగి వచ్చారు. వచ్చి ఇంట్లోకి వెళ్ళి తలుపు తీసుకొని అన్ని చూస్తూ ఉంటే సగం రిప్పినటువంటి ర్యాపర్ కలిగిన ఆ బైబిల్ కనపడిందన్నమాట. ఆ బైబిల్ ఇప్పి చూస్తే దాంట్లో ఒక చెక్ ఉంది. ఆ చెక్లో ఎంత డబ్బు రాసి పెట్టారంటే ఆ కార్కి ఎంత అవసరమో అంత అవసరం డబ్బు ఆ చెక్లో రాసి పెట్టారట. కృష్ణందు ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చాడు కానీ మనం పొందామా? నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, ఒక దైవ సేవకునిగా అడుగుతున్నాను, మీ కుమారునిగా, కుమార్తెగా, మీ అన్నగా, తమ్ముడిగా నేను అడిగే మాట ఒకటే, ఈ ఫ్రీ గిఫ్ట్ని మీరు పొందారా? నేనంటాను, క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేస్తున్నప్పుడు యేసు ప్రభువు లేకుండా మనం సెలబ్రేట్ చేస్తున్నామో ఎప్పుడైనా ఆలోచన చేశారా? మన డెకరేషన్స్లో యేసు ప్రభువు ఉన్నాడా? మన వంటల్లో యేసు ప్రభువు ఉన్నాడా? మన మాటల్లో యేసు ప్రభువు ఉన్నాడా? మన ప్రవర్తనలో యేసు ప్రభువు ఉన్నాడా? యేసు ప్రభువు లేని జీవితం అది క్రిస్మస్ అంటారా కాదంటారా, అది మీకు నేను వదిలేస్తున్నాను. నేను అంటాను, వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మెనీ థింగ్స్. యాక్చువల్గా నేను నిన్నటి దినాన మేము ఈ చేపలు తీసుకుంటున్నాం మిషన్ హాస్పిటల్లో. నేను వాళ్ళని అడిగాను, క్రిస్మస్లో ఉన్నటువంటి పాత్రలు చెప్పండి అని. అన్ని పాత్రలు చెప్పారు, ఒక్క పాత్ర చెప్పలా. చెప్పగలరా ఏ పాత్ర చెప్పలేదో? చెప్పరేటి? అన్ని చెప్పారు. యోసేపు చెప్పారు, మరియమ్మ చెప్పారు, హేరోదు మహారాజు చెప్పారు, జ్ఞానులు చెప్పారు, అందరు చెప్పారు, కానీ యేసుప్రభు గురించి చెప్పలా. అసలు నేనంటాను, క్రిస్మస్ డ్రామాలో యేసుప్రభు ప్రాముఖ్యమైన పాత్రనా కాదా చెప్పండి? చెప్పరేటి? నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ప్రశ్న, మీ సిద్ధపాటులో యేసుప్రభు ఉన్నాడా? ఫ్రీ గిఫ్ట్. నిజంగా మీకు తెలుసో లేదో, అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ఇచ్చే మందులు, బయట ఇచ్చే మందులు అంతే. అది ఫ్రీగా వస్తుంది, దాని విలువ మనకు తెలియదు అంతే. దాన్ని వేసుకొని కూడా వేసుకొని పడేస్తాం. నా ఒక దైవజనుడు నాతో పాటు కొంతకాలం మినిస్ట్రీలో ఉన్న ఆయన నాతో ఎప్పుడు ఒక మాట అనేవాడు. ఇండియాలో ఉన్నట ఒకవేళ ఫ్రీగా ఎవడని ఇస్తానంటే చచ్చిపోయినోడు కూడా చెప్పరేటి? మీకెలా తెలుసు? నాకైతే అర్థం కాని విషయం ఏంటంటే దాంట్లో విలువ మనకు తెలియదు. నేనంటాను, మనకు అది ఫ్రీ గిఫ్టే, అది దేవుని వరమే, కానీ దాని వెనుక దేవుని త్యాగం ఎంతుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా? మనం సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం, కానీ మొదటి క్రిస్మస్లో ఎంత దీనాతి దీనమైన స్థితి మరియ కానీ యోసేపు కానీ చూశారు. మా ఆమె గాడిద మీద నడిచి వచ్చినట్టు కార్డులో చూస్తాం. బైబిల్లో ఉందండి? లేదండి. నజరేతు నుంచి బెతలహేం వరకు నడిచి ఇల్లు తలుపు తట్టారండి, సత్రం తలుపు తట్టారు, కానీ ఎవరూ చోటు ఇవ్వలేదు. ఎంత దీనాతి దీనమైన స్థితి ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే జ్ఞానులు తన మోసపుచ్చారని తెలిసిందో, హేరోదు మహారాజు ఏం చేశాడు తెలుసా? 2 సంవత్సరాల లోపు ఉన్న మగపిల్లలందరినీ, ఎంత కొన్ని వేల మంది తల్లుల కడుపు కోత ఉందండి ఫస్ట్ క్రిస్మస్లో. మనం ఈ దినం ఆనందపడుతున్నాం, సంతోషపడుతున్నాం, కానీ దాని వెనుక ఉన్న త్యాగం చూడండి ఒక్కసారి. దాని వెనుక ఉన్న వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు నష్టాలు చూడండి ఒకసారి. కృష్ణందు ప్రియమైన దేవుని సంగమా, ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్ బట్ ఇట్స్ నాట్ వాల్యూ లేని గిఫ్ట్ కాదండి, త్యాగం లేని గిఫ్ట్ కాదండి, చాలా త్యాగపూరితమైన గిఫ్ట్ అన్న సంగతి ప్రత్యేకంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి తలంపు నేను మీకు జ్ఞాపకం చేశాను, ఇది దేవుని వరం, ఇది దేవుని వరం అని. రెండవ తలంపు కుండ వదిలిపెట్టి పోయింది అని బైబిల్లో మనం చూస్తాం. సమరయ స్త్రీ ఎందుకు అని కూర్చొని చాలాసేపు ఆలోచన చేశాను. ఆలోచన చేస్తే నాకు తోచిన తలంపు ఏంటంటే, తనకి కలిగిన అనుభవాన్ని పంచుకోవాలనే తొందరలో ఆమె కుండ మర్చిపోయి ఉండొచ్చు. ఇంకొక తమ్ముడన్నలో ఒకరోజు, అన్న కుండకి యేసు ప్రభును కాపలా పెట్టిపోయి ఉండొచ్చు, మళ్ళీ రావడానికి ఒక అవకాశం కావచ్చు అన్న అన్నారు. మేబీ ఫ్యాక్ట్ అయి ఉండొచ్చు, కానీ కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా యేసు ప్రభును కలిగిన వాళ్ళు మెటీరియల్ థింగ్స్కి ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వరు.
నేను చెప్పదలుచుకున్న రెండవ విషయం ఏంటంటే, నిజంగా యేసు ప్రభువును కరిగిన వారు కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా చెప్పాలి. అది క్రిస్మసే. బట్టలు లేకపోతే, నేను అంటాను, నేను చిన్నతనంలో నా అనుభవం చెప్తున్నాను, ఎక్కువ అలుగుడు ఎప్పుడు జరుగుద్ది అంటే క్రిస్మస్ టైంలోనే జరుగుద్ది. నిజంగా వాళ్ళు కొనుక్కున్నారు, మేము కొనుక్కోవాలి, వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు. నాకు చాలా బాధ ఏంటంటే, క్రిస్మస్కి అప్పు చేసుకుంటే ఈ అప్పు ఎప్పటి వరకు తీరుస్తారంటే చెప్పండి, మళ్ళీ వచ్చే క్రిస్మస్ వరకు తీరుస్తారు. నేను అంటాను, కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన క్రిస్మస్ అంటారా? పిండి వంటలు గమ్మత్తు. మాకు తెలియని సంగతి ఏంటంటే, మనం వండుతామండి, ఎవరికి ఇస్తాం? మనకి ఎవరు పంపుతారో వాళ్ళకే పంపుతాం మనం. అది ఏందో నాకు అర్థం కాలేదు. ఒకవేళ మనకి ట్రేలు ఎవరైనా పంపినాక అదే ట్రేలో పెట్టి పంపిస్తాం మనం. నేనంటాను, ఈ మెటీరియల్ థింగ్స్లో క్రిస్మస్ ఉందంటారా? దాంట్లో సంతోషం ఉందంటారా? డెకరేషన్ చేస్తాం, పైన స్టార్ ఉంటుంది, లోపల ఇంకేదో ఉంటుందని ఎవరో చెప్పగా నేను విన్నాను. నేను క్రిస్నందు ప్రియమైన బిడ్డలారా, చాలా వేదనతో భారంతో నేను ఈ మాటలు అంటున్నాను. నాట్ బికాస్ ఆఫ్ ద మెటీరియల్ థింగ్స్, పదార్థ సంబంధమైన వాటికి కాదు ప్రాముఖ్యత ఇవ్వాల్సింది. నేనంటాను, నిజంగా యేసు ప్రభుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. నిజంగా ఆ రోజు మీకు అసలు స్థలం దొరకదు. రేపు క్రిస్మస్ రోజు మీరు లేట్గా వచ్చినాక బయట కూర్చోవాల్సిందే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి మూడు రకాల క్రైస్తవులు ఉన్నారట. ఒక పండితుడు అన్నాడు, ఒక దైవజనుడు అనగా నేను విన్నాను, బంగారు క్రైస్తవులట, తర్వాత బొగ్గు క్రైస్తవులట, సిల్వర్ క్రైస్తవులట. బంగారు క్రైస్తవులు అంటే, ఎప్పటికీ దేవునికి సన్నిధికి వచ్చేవాళ్ళు బంగారు క్రైస్తవులట, ఎప్పటికీ మెరుస్తూనే ఉంటారట వాళ్ళు. సిల్వర్ క్రైస్తవులు ఏంటి తెలుసా? ఏసు తోముతేనే షైనింగ్ వస్తుందట, వాళ్ళు సిల్వర్ క్రైస్తవులట. ఇంకొక రకం క్రైస్తవులు ఉన్నారట, వాళ్ళు బొగ్గు క్రైస్తవులట. నువ్వు ఏమన్నా తోము, ఏమన్నా చేయి, వాళ్ళు మెరిసే కొస్తేనే లేదు, వాళ్ళు గుడికే రారు. ఇంకా ఈ సిల్వర్ క్రైస్తవులన్న పండుగకు వస్తారు అప్పుడప్పుడు. కానీ నేనంటాను, నిజంగా పదార్థ సంబంధమైన విషయాలలో ప్రాముఖ్యత ఇచ్చి క్రిస్మస్ని పోగొట్టుకుంటున్నామో ఎప్పుడైనా ఆలోచన చేశారా? కుటుంబం అంతా క్రిస్మస్ రోజు పొద్దునే లేచి కూర్చొని ప్రార్థన చేసి ఆ ఉన్నదేతో కలిసి తిని దేవుని సన్నిధికి వచ్చే అలవాటు మీకుందా? మా తల్లిదండ్రులు మా చిన్నతనంలో అలా నేర్పించేవారు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఉండేది కాదు. ఆ రోజు ఏదో వండుకున్న వంటలన్నీ తీసుకొచ్చి ముందు పెట్టి అందరం కూర్చోవలసిందే ప్రేయర్కి. ప్రేయర్ అయిపోయిన తర్వాత అవి తినేసి ఎవరు వాళ్ళు సిద్ధపడి ఇంటికి రావాల్సి, గుడికి రావాల్సిందే. నేనంటాను, కొన్నిసార్లు తిండి లేకపోవచ్చు. నేనంటాను, ఆదివారం ఎంత భయంకరమో మన క్రిస్మస్ రోజు కూడా అంతే భయంకరం. దేనికోసం? తిండి కోసం. నేనంటాను, చాలా బాధతో ఈ మాటలు అంటున్నా. క్రిస్నందు ప్రియమైన బిడ్డలారా, అసలు మీకు తెలుసో, నేను డైటీషియన్గా చెప్తున్న మాట ఏంటి తెలుసా? మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్కి కారణం ఏంటి తెలుసా? నాన్ వెజిటేరియన్ ఫుడ్డే. ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉన్నటువంటి కొన్ని ప్రోటీన్ మాలిక్యూల్స్ ఎట్లాంటివంటే, అవి చాలా శరీరానికి హాని కలిగించేవి. 40 ఇయర్స్ దాటంగానే నేను అంటాను, యాక్చువల్గా మనం స్క్రీనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మిషన్ హాస్పిటల్లో వచ్చింది, 6 నెలలకు ఒకసారి జనరల్ చెకప్ అన్న చేసుకోండి, బ్లడ్ షుగర్స్ అన్నీ చూసుకోండి. ఎందుకంటే ఏమొస్తుందో, ఏ స్ట్రెస్, ఏ స్ట్రెయిన్, దేనివల్ల ఏది వస్తుందో మీకు తెలీదు. ఒకటి షుగర్ ఉంటే హైపర్ టెన్షన్ ఉంటే షుగర్ వస్తుంది, షుగర్ ఉంటే బీపీ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ అటాక్ ఉంటే ఒకదానికొకటి కనెక్ట్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆ రోజు తిండి కోసం ఎంత కష్టపడతాం, ఎంత ప్రాముఖ్యత ఇస్తాం. నేనంటాను, దానివల్ల తృప్తి ఉంటుందా? కొత్త బట్టలు ఎన్ని రోజులు కొత్తగా ఉంటాయి చెప్పగలరా? ప్యారిస్లోనట కొత్తగా డిజైన్ వస్తే పట్టుకొని రోడ్డు మీద పరిగెత్తుతుంటారట. ఎందుకు చెప్పండి? ఈ డిజైన్ వేసుకునే లోపల ఇంకో కొత్త డిజైన్ వస్తుందట, అందుకే ఇది పాత అయిపోద్ది అనమాట. నేనంటాను, కృష్ణదు ప్రియమైన బిడ్డర, సమరయ స్త్రీ లైఫ్ మనకు జ్ఞాపకం చేస్తున్న రెండవ సత్యం ఏంటంటే, పదార్థ సంబంధమైన వాటిలో తృప్తి ఎప్పుడూ ఉండదు. నేనంటాను, నువ్వు వేసుకునే బట్టలను బట్టో, నువ్వు తినే తిండిని బట్టో, నువ్వు ఆ దినం చేసే ఏర్పాట్లను బట్టో, వాటికి పెట్టే ఖర్చును బట్టో, ఇంకా అప్పు చేస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది. అప్పిచ్చేటప్పుడు వాడు మంచిగా ముఖం పెట్టి ఇస్తాడు, కానీ నువ్వు చెల్లించలేనప్పుడు వాడి ముఖం చూడండి ఎట్లుంటుంది ఒకసారి. ఇన్స్టాల్మెంట్ కట్టనప్పుడు వాడి ముఖం చూడండి ఎలా ఉంటుందో ఒకసారి.
నా చిన్నతనంలో నా అనుభవం, అందుకే నేను మీ ముందు ఈ మాట చెప్తున్నాను. నాట్ మెటీరియల్ థింగ్స్, అది స్టార్ పెట్టడం కావచ్చు, డెకరేషన్ చేయడం కావచ్చు, న్యూ క్లోత్స్ కొనడం కావచ్చు, లేకుంటే సి నేనంటాను క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఐదుగురు భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా భర్త కాదు, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన కనుగొంది. ఈ సత్యాన్ని నేను చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఒకప్పుడు అవమానంతో సిగ్గుతో మధ్యాహ్నం పూట బావి దగ్గర చేదుకోరడానికి వచ్చిన ఈ స్త్రీ దేవుని ముఖాముఖిగా కలుసుకుంది. అంతే, ఆమెలో ఉన్న ఆ సిగ్గు ఎటుపోయిందో తెలీదు, ఆమెలో ఒక ధైర్యం వచ్చేసింది, ఒక తెగింపు వచ్చేసింది. వెళ్ళి, అయ్యా నా నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తిని వచ్చి చూడండి. నిజంగా క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, మన లైఫ్లో ప్రత్యేకంగా నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటి తెలుసా? ఈ లోకంలో మెటీరియల్ థింగ్స్ వలన మనకి ఎప్పుడూ తృప్తి ఉండదు. ఈ లోకంలో ప్రొసీజర్స్ వలన ఎప్పుడు మనకు తృప్తి ఉండదు. అదేదో క్రిస్మస్ అంటే ఇది చేస్తేనే క్రిస్మస్ అని అనుకుంటే, దయచేసి నేను మనవి చేస్తున్నా, బ్రతిమలాడుతున్నా, యేసు ప్రభువు లేని క్రిస్మస్ క్రిస్మసే కాదు. అది ఏ సిద్ధపాటన్నా కావచ్చు. క్రిస్తునందు ప్రియమైన బిడ్డలారా, నేను చెప్పాననుకుంటాను, ఒక నీగ్రో అతడు ఇంగ్లాండ్లో ఒక చర్చ్కి వెళ్ళి కూర్చున్నాడట. కూర్చున్న 2 నిమిషాలకి ఇద్దరు తీసుకొచ్చి బయటపడేశారట తీసి. అది తెల్లవాళ్ళ చర్చ్, అటు నీగ్రోస్ వెళ్ళడానికి వీల్లేదన్నమాట. పాపం తీసి బయట ఎత్తేసేసరికి అక్కడ బండ మీద పడ్డాడట, తల బగిలి రక్తం గారుతూ ఉంటే అక్కడే మోకరించి ఏడ్చుకుంటున్నాడు. దేవా నిన్ను ఆరాధించుదామని నీ గుడికి వస్తే నన్ను తీసి బయటపడేసి రయ్యా, నాకు దెబ్బ తగిలిందంటే పక్కన చూస్తే ఆల్రెడీ ఇంకొక ఆయన పడి ఉన్నాడట, ఆయన కూడా అన్ని దెబ్బలు తగిలినాయట. ఆయన ఈయన వైపు చూసి అంటాడట, నువ్వెందుకు పాడుతుపో, నన్నే పడేసిన బయట. ఆయన ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు అట, అందుకంటే ముందు ఆయన పడేశారట. మన సిద్ధపాటులో యేసు ప్రభు ఉన్నాడా? ఫ్రీ గిఫ్ట్, చాలా దాని విలువ మనకు తెలియదు. అంతే, విలువ తెలిసిన వాళ్ళని అడగండి, వాళ్ళు దానికోసం ఎంత ప్రాకులాడతారో ఎప్పుడైనా ఆలోచన చేసేవా? మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న మూడో విషయం ఏంటంటే, క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఆ జీవితంలో ఆమెకున్నటువంటి ఒక గొప్ప డిజైర్ ఏంటంటే, ఆమె జీవితంలో చెప్పాలి చెప్పాలి చెప్పాలి, యేసు ప్రభు గురించి చెప్పాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నిజంగా ప్రభువును అంగీకరించిన వ్యక్తులు ఇతరులతో మాట్లాడితే ఏమొస్తుంది ఆ సంభాషణలో? క్రిస్మస్ రోజు ఏ సంభాషణ వస్తుంది చెప్పండి? క్రిస్మస్ రోజు ఏ సంభాషణ వస్తుంది? పై నుంచి కిందికి చూస్తాం, దీని బోర్డర్ ఏంటి, దీని కాస్ట్ ఏంటి, ఎక్కడ దొరుకుద్ది, ఎన్ని చెప్తాం, కానీ అసలు యేసు ప్రభు నిజంగా లేచాడు, నా జీవితంలో అద్భుతం చేశాడు, నా గతాన్ని నాకు చూపించాడు, నా హృదయాన్ని ఆయన చదివాడు అని ఎప్పుడైనా ఎవరితోనని చెప్పావా? ఆ సాక్ష్యం లేకపోతే ఇట్స్ నాట్ ఎ క్రిస్మస్ ఎట్ ఆల్. వితౌట్ ఎ విట్నెస్ దెర్ ఇస్ నో క్రిస్మస్. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి అనుభవించిన ప్రతి ఒక్క వ్యక్తి యేసు ప్రభు గురించే మాట్లాడాలి, ఇంకే విషయం మాట్లాడకూడదు. మనం అన్నీ మాట్లాడతాం ఒక యేసు ప్రభు తప్ప. నాకు చిన్న అలవాటు ఉండేది, ఈ మధ్య నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయట్లేదు, కానీ బస్సులో కానీ ట్రైన్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు అవకాశాన్ని ఎప్పుడు జార విడుచుకునేవాడిని కాదు. పక్కనలతో మాట్లాడి సంభాషణలో పెట్టి ఏదో ఒక మాటలో పేరు చెప్పో, ఓహో మీరు క్రిస్టియన్సా అని పేరు చెప్తే క్రిస్టియన్సా అన్న తర్వాత వాళ్ళకి యేసు ప్రభు గురించి కొన్ని మాటలన్నా చెప్పేవాడిని. నేను మీకు ఒకసారి క్రైస్ట్ ద వండర్ఫుల్ అనే మాట మీద మాట్లాడాను. నేను 2001లో లండన్ మహానగరంలోనికి ఆమ్స్టర్డామ్ నుంచి ఒకరోజు 1 డే ట్రిప్కి వెళ్ళాము. నేను ఒక మ్యూజియంలోకి వెళ్ళానండి. లోపలికి పోతా ఉంటే పక్కన పెద్ద అల్మారా ఉంది, అల్మారాలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే ఒక వాల్యూమ్స్ ఉన్నాయి. నాకు చాలా ఆశ ఎప్పుడో నుంచి, ఎందుకంటే నేను ఎన్నో దిన అప్పుడు మెటర్నిటీ హాస్పిటల్లో పనిచేస్తున్నా. సో నా ఆశ ఏంటంటే వరల్డ్లో ఒకే కాన్పులో కన్నా వరల్డ్ రికార్డ్ ఏంటి చూడాలి అని. మీకు తెలుసో లేదో, ఒకే కాన్పులో ఎక్కువ కన్నా వరల్డ్ రికార్డ్ మీకు తెలియకపోవచ్చు, తెలియదని నేను అనుకుంటున్నాను. 81లో జెనీవాలో మార్తా అనే ఒక ఆమెకి ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ఇస్తే 15 మంది పిల్లలు పుట్టారండి. 9 మంది మగపిల్లలు, 6 ఆడపిల్లలు. పుట్టినప్పుడు ఒక్కొక్కరు బరువు ఎంత అంటే దాదాపు 900 గ్రామ్స్ ఉందట.
ఆమె పేరు తీసుకెళ్లి గిన్నీస్ బుక్ బుక్కలు రాశారు. నా ఇంట్రెస్ట్ అది యాక్చువల్గా. నేను వాల్యూమ్ 6 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పేజ్ ఇట్లా తిప్పానండి, ఇండెక్స్ ఉందేమో ఇట్లా తిప్పితే క్రైస్ట్ వండర్ఫుల్ అంటూ యేసు ప్రభు జీవితంలో ఉన్న 99 ఆశ్చర్యకరమైన సంగతులు రాశారండి. చాలా రాశారు, కానీ దాంట్లో ఒకటి నాకు చాలా నచ్చింది ఏంటో తెలుసా? హియర్ ఇస్ ఎ పర్సన్ హూ లీవ్డ్ 33.5 years బట్ హూ నెవర్ అటర్డ్ ఎ వర్డ్ కాల్డ్ సారీ. ఒక్కసారి కూడా సారీ అనే పదం చెప్పకుండా జీవించిన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువే. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఆ యేసు ప్రభు గురించి ఎప్పుడైనా నువ్వు ఎవరితోనైనా క్రిస్మస్ దినాన పంచుకున్నావా? అసలు నా చర్చ్ని, అయ్యగారిని, ఎగ్జిక్యూటివ్ కమిటీని మనవి చేస్తున్నాను. హైదరాబాద్లో ఒక చర్చ్ ఉందండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నాన్ క్రిస్టియన్స్ క్రిస్మస్ అని ఒకటి పెడతారు. దాంట్లో ప్రతి కుటుంబం, చర్చ్లో ఉన్న ప్రతి కుటుంబం ఒక క్రైస్తవేతర కుటుంబం తీసుకురావాలి, కూర్చోబెడతారు, యేసు ప్రభు గురించిన వార్త వాళ్ళకి తెలియపరుస్తారు. అంతే, చెప్పడం మన వంతు, పలింపజేయడం దేవుని వంతు. అసలు చెప్పారా? నేనంటాను, క్రిస్టియానిటీలో ఉన్న ట్విన్ పిల్లర్ ఏంటి తెలుసా? ఇఫ్ యు ఫైండ్ ఇట్ అవుట్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ ఇట్. అంతే, నువ్వు దాన్ని, నువ్వు ఏదైతే తెలుసుకున్నావో దాన్ని నువ్వు పంచాల్సిన బాధ్యత నీ మీద ఉంది. చెప్పకపోతే ఒక దినం నువ్వు దేవునికి లెక్క అప్పగించాల్సిన అవసరత ఉందన్న సత్యాన్ని ప్రత్యేకంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ దేవుని సంగమా,